ఇది అరాచకత్వం ఈ రాష్ట్రంలో ఉంది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు అరాచక ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి జరిగి ఇన్ని గంటలైనా కూడా ఇటువంటి చర్యలు లేవంటే ఇది తప్పకోకుండా అధికార పార్టీ ప్రోత్సహించిన చర్యగానే మేము భావిస్తా ఉన్నాం అసలు అంటే బలహీన వర్గానికి సంబంధించిన ఒక శాసనసభ్యుడు తన గ్రామంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి గాని లేకపోతే తనకున్న ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలను ఆకర్షితులై కానివ్వండి ఏదైనా మా పార్టీలు చేయడం కారణం అతని ఇష్టం ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గ సర్పంచ్ కి తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకునే అధికారం ఉందా లేదా ఈ రాష్ట్రం అని చెప్పేసి మేము ఒడతా ఉన్నాం ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నా అన్నారు ప్రపంచ స్థాయి రాజధానిలో ఇటువంటి శాంతి భద్రతల మీరు మెయింటైన్ చేసేది డీజీపీ గారు కూర్చుంటున్న ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఇటువంటి పరిస్థితి జరుగుతుంటే ఇటువంటి చర్య లేకపోతే ఉంటే ఇంతకుముందు కూడా ఇదే ప్రాంతంలో ఎన్నో అరాచకాలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం ఇప్పుడు దాకా ఇటువంటి చర్యలు లేవు आखिर की दुट्ट रामचंद्र गारु प्रतिपक्ष नायक फोटो वाली फोटो वेसको आटो में तिगत वाली पोलीस स्टेशन पे वाल स्टिकर पीकी दाका वेयट बेदरी चूस्टे असल दी असल इक प्रजास्वाम्यकते अटे राष्ट्र बलहन वर्गा बतकता अवकाश लेदा రాజకీయాల్లో రావాలని భావించే దళితులు బలహీన వర్గాలు వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా మన 20 మంది తీసుకున్నప్పుడు మా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధిని చూసి అని డబ్బాలు కొట్టుకున్నారు ఈ రోజు సర్పంచ్ కిందస్థాయి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తునే ఎందుకు అంత అక్కసవేలు కడుతున్నారు ఎందుకు అంత కుళ్ళు ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది దీని ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాండని ఈ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం మేము వేల మంది కార్యకర్తలు ఇక్కడ సమీకరించి అవసరమైతే వేల మందిని కూడా అరెస్ట్ చేసుకోమనండి జైలుకి వెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు తెలుసు వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెడతారని దానికి సిద్ధంగా ఉన్నా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కూడా రాజశేఖర్ గారి స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానికి మేము నిర్ణయం తీసుకున్నాం మొత్తానికి బాధిత సర్పంచ్ కూడా ఉన్నారు చెప్పండి ఏం జరిగింది అసలు అర్ధరాత్రి మీరు పార్టీ మారిన కొన్ని గంటల్లోనే ఈ రకమైన వాతావరణం క్రియేట్ అయింది అని అంటే గ్రామంలో ఇటువంటి హడావుడి గతంలో ఎప్పుడైనా ఇక్కడ జరిగిందా అసలు నిడమానూరు గ్రామ వాతావరణానికి ఇటువంటిది ఎప్పుడు లేదండి ఇలా జరిగేసరికి నాకు ఒక్కసారే చాలా భయాందోళన చెందాను నేను నాకున్న రెండు కార్లకి కూడా అది కిరోసిన్ వాసన వస్తుంది ఇంకో కార్ దగ్గర ఆ కింద మంట పోసి అంటించారు దానికి అది అవలేదనే ఉద్దేశంతో దీన్ని పంటించినట్టున్నారు రాత్రి 1 గంట చిల్లర టైంలో నాకు తెలిసి ఆయన నాకు ఇక్కడ అతను వచ్చి తలుపు కొట్టే దాకా కూడా నాకు ఒక చెప్పంగానే భయం వేసింది నాకు ఇలా అని బయటికి రావాలంటే భయం వేసింది నాకు అంటే ఏం జరుగుద్దో బయటికి వస్తే అనే భయంతో నేను నలుగురిని అందరిని పిలిచినాక అప్పుడు వచ్చి మంటలాడుకోవాల్సి వచ్చిందండి కానీ ఈ విధంగా జరుగుద్దని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది జరిగిందల్లా నాకు గ్రామ సంబంధించినటువంటి రాజకీయంలో నా గ్రామ అభివృద్ధి విషయంలో నేను ఒక స్టెప్ ముందుకు వెళ్దామనే ఉద్దేశంతోనే తప్ప నేను ఒక నచ్చి పార్టీలో చేరాను అసలు చేరి వెంటంగానే ఇలా జరుగుద్దని అసలు చాలా ఇదే ఇవాళ కారు జరిగింది రేపు మా ప్రాణాలు జరిగితే అని నాకు భయం వేస్తుందండి అసలు దీనికి ఎంతవరకు ఇది మాకంటే రక్షణ కావాలి ఫస్ట్ అయితే ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ గ్రామంలో అనేక రకాల వృద్ధి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే నేను వచ్చానండి నేను బ్యాంకులో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తూ దాన్ని రాజీనామా చేసి మరి ఇందులోకి వచ్చాను నేను అటువంటి వ్యక్తికి కనీసం మర్యాద ఇద్దామని కనీసం వాళ్ళు చేయాలని ఉండదు ప్రజలందరిలో కూడా మంచి మన్ననతో గెలిచానండి నేను 1470 మెజారిటీతో వచ్చానండి నిడమానూరులో ఇప్పటివరకు ఎప్పుడు కూడా అంత మెజారిటీ రాలేదు అసలు అంత ఇదిగా వచ్చినటువంటి నాకు కనీసం ఒక సర్పంచ్కే వాల్యూ ఇద్దామని కూడా ఉండదు ఒక బర్త్ సర్టిఫికెట్ కానీ ఒక డెత్ సర్టిఫికెట్ కానీ చూసి మీరు ఎంక్వైరీ చేసుకుని చేయండి అంటే కూడా కాదు వాళ్ళంటూ కొంతమందిని క్రియేట్ చేసుకుని వాళ్ళందరి చేత వాళ్ళందరి పేరు వచ్చేలాగా వాళ్ళ సంతకాలు ఉంటేనే మేము నమోదు చేస్తాం అనే స్థాయికి తీసుకొచ్చి ప్రతి ఒక్కటి గ్రిప్లో పెట్టుకోవాలని ఉద్దేశంతో చేస్తా ఉన్నారు డాక్టర్ గారు చెప్పండి పచ్చడి గ్రామాల్లో ఈ రకమైన రాజకీయ వైషమ్యాలు కానీ ప్రతిపక్ష పార్టీ మీద రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా హింసాత్మకమైన చర్యలకు పాల్పడటం కానీ ఏ రకంగా చూడాలి ఇది పూర్తిగా దౌర్జన్యపరంగానే జరుగుతున్నటువంటి కార్యక్రమాలండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించి వాళ్ళని తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనేటువంటి ఒక దురుద్దేశం ఒక కుట్ర రెండోది ఏంటంటే ఒక రకమైనటువంటి అసహనం కూడా ఇవాళ మనం ఎమ్మెల్యేలో చూస్తున్నాం అసహనం లేకపోతే ఒక మామూలు ఆటోవాడు ఒక స్టిక్కర్ వేసుకుని వెళ్తుంటే స్టిక్కర్ను చూసి కూడా భరించలేనటువంటి పరిస్థితి ఆ స్టిక్కర్ కోసం అని చెప్పి కేసు పెట్టి స్టిక్కర్ తీపిచ్చేదాకా పోలీస్ స్టేషన్లో అట్టు పెట్టాయంటే ఎంత అసహనానికి ఈ ఎమ్మెల్యే గురవుతున్నాడో ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇదే నియోజకవర్గంలో చెక్కవరంలో గుడిని పగలగొట్టి గుళ్ళో ఉన్నటువంటి లింగాన్ని
ఒక తాటి కొమ్మని తీసుకెళ్ళినట్టు ప్రొక్లైన్ కట్టి తీసుకెళ్తే ఇంతవరకు ఒక కేసు కూడా లేదు ఒక చిన్న కేసు కూడా పెట్టలేదు అదే ఒక ఆటో మామూలు ఆటోవాడు రోడ్ మీద వెళ్తుంటే వాడి మీద కేసు పెట్టి వాడిని బెదిరించేటువంటి పరిస్థితి ఆ సంస్కృతి ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి అంటే ప్రతిపక్షాలను చూసి కొంచెం కూడా భరించలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఉంటూ మా దురదృష్టం ఇది కూడా అందులో భాగమే ఆ సర్పంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్తే ఆయన్ని బెదిరించి ఆయన కారు తగలబెట్టు రేపొద్దున ఆయన అన్నట్టు ఆయన బయటకు వస్తే ఏం జరిగేదో అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఆయన ఆ టైంకి బయటికి రాకపోబట్టి ఆయన బతికి బయటపడ్డాడనే మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో కూడా అరాచకాలు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులను చేసి తమ మా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో ఇవాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి మనం దీన్ని బట్టి అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది।